బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు. వారితో మాట్లాడదాం. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే వల్లి. జేపీ గారు, బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎటు పోతున్నాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది సార్. బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి రావడానికి ఇంత దారుణమైనటువంటి విషయాలు అక్కడ జరగడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది? ప్రధాని హసీనా గారు అసలు దేశం వదిలి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చింది సార్ ఈ సిచ్యువేషన్ అక్కడ? వల్లి, రెండు రకాలుగా మనకు చాలా దురదృష్టం. ఒకటి, గత 15 ఏళ్లలో ప్రజాస్వామ్యం పెద్దగా లేకపోయినా కూడా ఆర్థిక అభివృద్ధి బాగా సాధించారు. బంగ్లాదేశ్ మనకంటే చాలా దిగువన ఉండేది, తరసరాదాయంలో మనకంటే పెరిగింది. రెండోది, అక్కడ ఉగ్రవాదాన్ని బాగా అరికట్టారు, తీవ్రవాద ధోరణి, హింసాత్మక ధోరణి. కాబట్టి అలాంటి దేశం మనకేమో చాలా మిత్ర దేశం. ఆ దేశం విముక్తికి జరగడమే, ఆ దేశం ఏర్పాటు కావడమే భారత సైనికుల రక్తపాతంతో జరిగింది, రక్తతర్పణంతో జరిగింది 1971లో. నాకు ఇంకా బాగా గుర్తుంది, 71లో డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైంది. డిసెంబర్ 17 కల్లా అక్కడ పాకిస్తాన్ సైనికుల్ని మనం పట్టుకోగలిగాం, వారు లొంగిపోయారు. ఆ నేపథ్యంలో వచ్చింది. అలాంటిది ఇలా జరగడం ఖచ్చితంగా బాధాకరము. అందులో మనకి ఒక సామెత ఉన్నది, మనం మిత్రులను ఎంచుకోవచ్చు కానీ పొరుగు వాళ్ళని ఎంచుకోలేము. శాశ్వతంగా పొరుగుడుగా ఉంటారు. కాబట్టి పొరుగు దేశం బాగుండాలని మనం కోరుకోవాలి. ఎందుకు ఇలా జరిగిందని చెప్పంటే, ప్రజాస్వామ్యంలో వల్లి 3 లక్షణాలు ఉండవలసినవి అక్కడ లేకుండా పోయింది. మొట్టమొదటిది నిజమైన రాజకీయ పోటీ, వివిధ పార్టీల మధ్య నిజమైన పోటీ ఉంటే ప్రజలకు ప్రత్యామ్నాయం ఉన్నట్టయితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. కానీ అది కేవలం ఒంటెత్తిపోకట్లు పోయి పోటీ లేకుండా చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. అక్కడ అదే జరిగింది. ఉదాహరణ, గత ఎన్నికలో అక్కడ కనీసం పోటీ కూడా జరిగే ప్రధాన ప్రతిపక్షం వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. రెండోది, రాజకీయ స్వేచ్ఛలు లేవు. మీరు రాజకీయంగా పోటీ పడాలి, ప్రజాస్వామ్యం నడవాలని రాజకీయ అవి లేకుండా పోయినాయి. దాంతో ఏమైంది, ప్రతి సమాజంలో సమస్యలు వస్తాయి, ముఖ్యంగా పేద సమాజాల్లో. వివిధ వర్గాల మధ్య ఏదో తంటాలు ఉంటాయి, వాటిని మనం బయటపడనివ్వాలి. బయటపడినిచ్చి సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా బలప్రయోగంతో అణిచివేసాం అనుకోండి, ఎప్పుడో కూడా పెద్ద బాంబులాగా పేలిపోదు. ఇప్పుడు జరిగింది అదే. మూడోది, ఎన్నికైన వాళ్ళు అధికారంలో లేని ఒక కారణంగా జైళ్ళలో పెట్టడం మొదలెట్టారనుకోండి, పెద్ద ఎత్తున ఆ ప్రజాస్వామ్యం గందరగోళం అవుతుంది, ప్రజల్లో నమ్మకం పోతుంది. అది కూడా జరిగింది. ఆ కారణాల వల్ల మరి సకాలంలో సరైన స్పందన లేకపోయింది. ఎందుకంటే అంత బాగుంది, మనకు ఎదురులేదన్న భావన ఉన్నప్పుడు చిలికి చిలికి గానివారే ఒక నిజమైన సమస్య ఒకటి ఉంది అక్కడ, రిజర్వేషన్ సమస్య. మనలాగే రిజర్వేషన్ సమస్య ఉంది అక్కడ, పెద్ద ఎత్తున ఇచ్చారు. కోర్టులు కూడా అనవసరంగా పూర్వం జోక్యం చేసుకుని రిజర్వేషన్లు కొనసాగించి ఏర్పాటు చేసినాయి. కానీ దాని కనుక సాతో జాగ్రత్తగా అందరితో కూర్చుని అన్ని వర్గాలకి అవకాశాన్ని ఇచ్చి గొంతునిచ్చి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తే బాగుండేది. అలా కాకుండా మన మాటకు ఎదురులేదు, మనం ఏం చెప్తుందని చెప్పిన అహంకారంతో చేసేసరికి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయినాయి. బహుశా 48 గంటల ముందు ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చేసిన షేక్ హసీనా గారిని మిగతా వాళ్ళు ఊహించుంటారు అలా జరుగుతుందని చెప్పాను. గంటల్లో నిమిషాల్లో పరిస్థితి మారిపోయింది. ప్రజల్లో ఆగ్రహం పెళ్లిపుకున్నప్పుడు ఒక బాంబులాగా విస్ఫోటంలాగా మరి ప్రభుత్వాలు అలకాలు నిలబడు. ప్రజల విల్లింగ్ కన్సెంట్ ఉంటేనే, ప్రజలందరూ కూడా కోరుకునే ప్రభుత్వాలు కావాలని ఉంటే తప్ప బలవంతంగా ప్రభుత్వాలు నడపలేము. అదే జరిగింది బంగ్లాదేశ్లో. సార్, ఇప్పుడు ప్రధాని కార్యాలయంలో కూడా చొచ్చుకొని వాళ్ళందరూ వచ్చేసి అంత గందరగోళం సృష్టించారంటే, అంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఊహించలేకపోవడం కారణం అంటారా, లేకపోతే విపరీతంగా పెళ్ళుబుకిన ఆగ్రహం ఆ రూపం దాల్చింది అనుకుంటారా, ఎట్లా చెప్పాలి సార్? ఖచ్చితంగా ఊహించలేకపోయినారు. ఎందుకంటే ఒక నియంతృత్వ ధోరణి ఉన్నప్పుడు, ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న భావన వాళ్ళకి కలగదు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీరు ఏం కోరితే ఆ మాటలు చెప్తారు. స్వామిని మించిన స్వామి భక్తి ఉంటుంది, రాజును మించిన రాజభక్తి చూపెడతారు. దాంతో వాళ్ళు నమ్మకంలో బతుకుతుంటారు. రెండోది, ఒక్కసారి ప్రజలు 10,000,000 మంది 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చాక చట్టం ఎట్లా ఉన్నా కూడా మనం మన ప్రజల్ని మనం చంపలేం. కాబట్టి తుపాకులను ఉపయోగించి వాళ్ళని అదుపు చేస్తాం చాలా కష్టం. అలాగే పోలీస్ యంత్రాంగం ఎంతమంది, 2,000 మందికి ఒక పోలీసు యంత్రాంగం ఉంటుంది, ఒక పోలీసు వాడు ఉంటాడు. కాబట్టి పోలీసుల ద్వారా కాదు నడిచేది ప్రభుత్వం. అవసరమైతే బలప్రయోగం చేయాలి, కానీ విల్లింగ్ కన్సెంట్ అంటే ప్రజలు సమ్మతి తెలియజేయాలి స్వేచ్ఛగా. అవును, ఈ ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఓకే అనుకోవాలి.
అలా కాకుండా ఉన్నట్టయితే ప్రజలు ఆగ్రహం వెళ్ళిపోతే అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా అలాంటి దేశాల్లో, ఉదాహరణకి శ్రీలంకలో ఎలాగ జరిగింది మీకు గుర్తుంది, ఆర్థిక సంక్షేమం వచ్చి అక్కడ రాష్ట్రపతి ప్రధానమంత్రి పొరుగు దేశాలకు పారిపోయి వాడు రాష్ట్రపతి నిలయానికి వెళ్ళి ఇలాగే చేశారు. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగింది. కాబట్టి అరాచకత్వం ఒకసారి వచ్చిన తర్వాత ఇక ప్రజలు అంత తేలిగ్గా లొంగరు, ప్రభుత్వ అధికారం చాలదు. సార్, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతుంది. ఒకటికి రెండు సార్లు న్యాయస్థానాలకు వెళ్ళి ఆ రిజర్వేషన్లని అదేవిధంగా కొనసాగించేలా తీసుకున్నటువంటి చర్యలు ఇలాంటి పరిస్థితి కారణం అనుకోవాలా? అంటే సయోధ్య కుదుర్చడంలో పూర్తిగా షేక్ హసీనా గారు ఏకపక్షంగా వ్యవహరించిన పరిస్థితి దీనికి కారణం అనుకోవాలా? ఏమైందంటే మళ్ళీ అక్కడ రాజకీయానికి రిజర్వేషన్ల మధ్య సంబంధం ఉండదు. ప్రధానంగా ఏది సమస్య అయింది అక్కడ, 30% స్వతంత్ర సమర యోధులకి అన్నారు. స్వతంత్ర సమరయోధులు అంటే ఎవరు? 1971 పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాలు పంచుకున్న వాళ్ళు. వాళ్ళకి ఏ పార్టీ ప్రధానంగా పాత్ర వహిస్తున్నది? అవామీ లీగ్ పార్టీ, ప్రస్తుతం ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి వాళ్ళకి 30% ఎప్పుడైతే వచ్చిందో, మిగతా వాళ్ళకి మామూలుగా రాజకీయంగా కాకుండా, మామూలుగా సమాజంలో ఉన్న సమస్యలు కాకుండా, ఒక పార్టీ వాళ్ళు కావాలని కొట్టేస్తున్నారు భావన ఎప్పుడు ఉంటుంది. అప్పటికి ఏమాట కామాట చెప్పాలి, షేక్ హసీనా గారు 2018 రిజర్వేషన్లు చాలా మేరకు తొలగించారు. ఉన్నత స్థాయి రిజర్వేషన్ అన్ని కూడా ఏబిసి కేటగిరీలు తొలగించారు. ఒక కింది స్థాయి డి కేటగిరీ చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రం కొనసాగించారు. కానీ కోర్టు దాన్ని కొట్టేసింది. గవర్నమెంట్ ఇచ్చినాక అంటే కోర్టులు కూడా మితిమీరిన జోక్యం చేసుకుంటే ముందు వెనక చూడకుండా ఏమవుతుంది కూడా మాకు అర్థం అవుతుంది. దాంతో జాప్యం జరిగింది. 2018 ఆర్డర్ ఇచ్చా కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు. ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది, దాన్ని సకాలం ఎదుర్కోలేకపోయినారు. చివరికి కోర్టు ఆలస్యంగా తీర్పునిచ్చినా కూడా అప్పటికి ఆలస్యం అయిపోయింది. ప్రజలు కోరుకునే తీర్పు వచ్చిన తర్వాత 50% ఉన్న రిజర్వేషన్, 50-58% రిజర్వేషన్లని వాళ్ళు 8% పరిమితం చేశారు. అయినా కూడా ప్రజలు ఆగ్రహం చాలా. ఓకే, ఇంకొకసారి ఈ రిజర్వేషన్ల ముసుగులో యువత నిరుద్యోగులు చేసే ఆందోళనలో కొంతమంది మతోన్మాద శక్తులు కూడా చొరబడి విపరీతంగా దాడులకు పాల్పడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది సార్. అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది, ఏమంటారు సార్? ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఏమైందంటే అవామీ లీగ్ ఏమో మతాలకు అతీతంగా ఒక సామరస్యమైన సమాజం కావాలని చెప్పాను. బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ అయినప్పటికీ కూడా అక్కడ ఈ బెంగాలీ సంస్కృతిలో వాళ్ళు పూర్తిగా అంతర్భాగం. వాళ్ళ కట్టు చూసినా, వాళ్ళ వస్త్రధారణ చూసినా, లేకపోతే వాళ్ళ భాష చూసినా, పూర్తిగా బెంగాలీ సమాజంతో మమేకమైపోయిన ఉన్నారు. పాకిస్తాన్ లాగా వేరుగా ఉండేవాళ్ళు కాదు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి గొడవ అయిపోయి విడిపోవడానికి కారణం కూడా ఏంటంటే, పాకిస్తాన్ పూర్తిగా ఉర్దూ పంజాబీ సంస్కృతి తప్ప బెంగాలీ సంస్కృతిని గౌరవించాలి. బెంగాలీలు దాన్ని సహించలేకపోయినారు. కాబట్టి అవామీ లీగ్ కానీ లేకపోతే దేశంలో అత్యధికులు కానీ ఈ గొడవలు ఉండవు. కానీ దురదృష్టం ఏంటంటే కొద్దిమంది అక్కడ ఇస్లామిస్ట్ పార్టీలు ఆ సంస్థలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎగదోసే సంస్థలు దేశం బయట ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి కొంతకాలం చేశారు, ఇప్పుడు చేయకపోయినా కూడా ఐఎస్ఐ కానీ మరొకటి కానీ, అలాగే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు వాళ్ళు ఉపయోగించుకున్నాయి. ప్రతిపక్షంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ వాళ్ళు బాగా చేరదీశారు రాజకీయ అవసరాల కోసం చెప్పారు. దాంతో వాళ్ళకి స్థానం పెరిగింది. అందుకనే బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో బాగా ఉగ్రవాద చర్యలు ఉంటాయి, మరి టెర్రరిస్టులు ఉంటారు, టెర్రరిస్ట్ మన దేశానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అవామీ లీగ్ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఉండదు, దానివల్ల కొంత ఉంటుంది. రెండోది ఒకసారి అల్లకల్లోడం జరిగిన తర్వాత సంతట సజీమే అని చెప్పని వీళ్ళు పనిచేస్తుండొచ్చు. కానీ ఇవాళ ఒక నా దృష్టిలో ఒక మంచి మనిషిని వాళ్ళు ఆపద్రమ ప్రధానమంత్రిగా పెట్టుకున్నారు, మహమ్మద్ యూనస్. విజ్ఞుడైన మనిషి, ఉదార భావాలు కాని మనిషి. ఆయన మతతత్వం ఉన్న మనిషి కాదు. ప్రజల్లో స్వేచ్ఛ పెరగాలి, అందరికీ బేదరికం పోవాలి, సమాజం మరి సయోధ్యగా ఉండాలని కోరుకునే మనిషి. కాబట్టి ఆయన కనుక అవకాశం ఇచ్చినట్టయితే బహుశా దాన్ని చల్లపరుస్తారు. దీనికి మనం కూడా భారతదేశం నుంచి అతిగా స్పందించకూడదు. ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ అంతర్గత సమస్యలు ఉంటాయి. మనం వెంటనే మతం కారణంగా మరో కారణంగా మనం స్పందించడం మొదలెడితే ద్వేషాలు పెరుగుతాయి, ఇడపాటు మరింత పెరుగుతుంది. మనం కొంచెం ఒప్పిక వహించాలి. ఖచ్చితంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మనం స్పందించాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. కానీ అతిగా మితిమీరి స్పందించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం సంయమనాన్ని పాటించినట్టయితే ఆ దేశాలు చక్కదిద్దుతారు నమ్మకం నాకు. సార్, హసీనా గారు అలాగే సిబ్బంది అందరూ కూడా కట్టుబట్టలతో ఇక్కడ మన భారతదేశానికే వచ్చారు. భారతదేశం ఢిల్లీలో ఉన్నట్టుగా సమాచారం కూడా ఉంది. సో అంటే ఇప్పుడు భారతదేశం పాత్ర ఏంటి సార్? ఒకవేళ ఒత్తిడి బంగ్లాదేశ్ నుంచి ఎక్కువైతే కనుక భారతదేశం పాత్ర ఈ విషయంలో ఎలా ఉండే అవకాశం ఉందంటారు?
మనకు కొంచెం ఇబ్బంది అయిన సమస్య. మన పక్క దేశంలో ఇప్పటిదాకా దేశాధినేతగా ఉన్నటువంటి నాయకురాలని 15 ఏళ్ల పాటు ఆవిడ నాయకురాలుగా ఉన్నప్పుడు ఆవిడని అకస్మాత్తుగా మనం అవమానించి పంపించలేం. కానీ అదే సమయంలో మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఈ చాలా సున్నితమైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకి హిందూ ముసల్మాను పొరుగు దేశాలు అక్కడ రాజకీయంగా లబ్ధి కోసం చెప్పిన భారత్ని బూచిగా చూపెట్టేసి రాజకీయం భారత్ చుట్టూ తిప్పేటువంటి నేషనల్ కానీ ఇతర పార్టీలు కానీ ఇవి ఉన్న నేపథ్యంలో మరి ప్రజలకు ఆగ్రహం ప్రస్తుతం ఉన్నప్పుడు ఆవిడ మీద మన దగ్గర ఉండటం కూడా అది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మనం పంపించడం సున్నితంగా చెప్పి ఇంకో దేశంలో ఏర్పాటు చేయొచ్చు. బహుశా నేను అనుకోవటం బ్రిటన్ కానీ మరో దేశంలో కానీ ఏర్పాటు జరుగుతుంది, కాలం అయితే ఉండొచ్చు. కానీ మనం ఆశ్రయం కోరిన వాళ్ళని అందున అక్కడ ప్రజల ఆగ్రహానికి బలే అవకాశం ఉన్నట్టయితే ఇది భారతదేశం లాంటి పెద్ద దేశం, ఉదార భావాలు ఉన్న దేశం, రాజ్యాంగబద్ధమైన దేశం, మానవ హక్కుల్ని గౌరవించే దేశం, ఆపడంగా పంపించడం సాధ్యం కాదు. అదే సమయంలో మనం కాస్త దౌర్జన్యతను ఉపయోగించి ఆవిడ వేరే చోట ఆవిడకి రక్షణ కలగాలి, మనకి బంగ్లాదేశ్తో ఇబ్బంది ఉండకూడదు, అలాంటి ఏర్పాటు జరగాలి. దానికోసం ప్రభుత్వం ప్రతిపక్షాలు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. నా దృష్టిలో ఇవాళ పార్టీల మధ్య భేదాలు లేకుండా భారతదేశంలో అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా బంగ్లాదేశ్లో మరి శాంతి ఉండాలని చెప్పని, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పని, ఆర్థిక ప్రగతి ఉండాలని చెప్పని, మతాతీతంగా కాస్త లౌకికమైనటువంటి పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దానిలో అందరూ కలిసి వస్తారని నాకు నమ్మకం. యా చూద్దాం సార్ ఏం జరగబోతుందో. మంచి సమాచారం ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. థ్యాంక్ యూ.